ముకుంద జ్యువెలర్స్ మొట్టమొదటి ఫ్యాక్టరీ అవుట్లెట్ ఇప్పుడు కూకట్పల్లి కొత్తపేట సోమాజిగూడ మరియు ఖమ్మంలో నమస్తే రమ్మగారు నమస్తే చేయ రమ్మగారు బతుకం ఎలా తగ్గించుకోవాలి చాలా కష్టం చేయ చాలా కష్టం రమ్మగారు చాలా కష్టం చెప్పడానికి భలే ఈజీగా అనిపించేస్తే ఇది చేసే అది చేసే అది అయిపోతుంది ఇది మన దాకొస్తే ఏం చేయలేము రమ్మగారు పోస్ట్ పోన్ చేస్తూ ఉంటాం అదే అదే ఒక్కొక్కసారి నాకు అనిపిస్తా రేపు చేద్దాం కదని వెంటనే మీ స్టోరీలు మీ టాపిక్స్ తిరుగుతూ ఉంటాయి అనమాట రమగారు నాకు డైరెక్ట్గా చెప్పేటప్పుడు నేను డైరెక్ట్గా వినేటప్పుడు మళ్ళీ రేపటికి నేను పోస్ట్ పోన్ నో అని లెగిస్తా ఉంటాను అప్పుడప్పుడు నీకు అనిపిస్తుంది రామగారు పోస్ట్ పోన్ చేస్తున్నారా లేదా అని అనిపించదు రమ్మగారు నేను నాకు ఆ థాట్ థాట్ రా మీరు చెప్పేటప్పుడు నేను వినేటప్పుడు నేను చెయ్యాలి అని ఎన్నిసార్లు అనుకుంటాను ఇది మాత్రం ఎవరైనా బద్దకానికి లోనవుతూనే ఉంటాను జయ కాలాలు ఏమంటారు సీజన్స్ వల్ల అర్జెన్సీ లేకపోవటం వల్ల ప్రచోదనం వెనకాల నుంచి తరిమే వాళ్ళు లేకపోవటం వల్ల బద్ధకం సహజంగా వస్తుంది ఈ బద్ధకిష్టులు పూర్తి అన్ని విషయాల్లోనూ బద్ధకంగా మనుజున ఉండే ఉండేవాళ్ళు కొంతమంది ఉంటారు ఇవ్వు అంటే అలా చూస్తూ ఉంటారు అలా చెయ్యి ఆ వస్తువు మీదకి వెళ్ళి ఆ చటుకుని రాదు కాఫీ కప్ కూడా చటుకుని తీసుకొని చేయకుండా లాగా పో తల్లి కోపం వస్తుంది రోజు అవును అలా అవుతుంది అయితే మనము ఇది ఏ దశలో బద్ధకాలని పోగొట్టుకోవాలి ఎలాంటి ఎలాంటి బద్ధకాలు ఉండొచ్చు రోజు పనిచేస్తాం చేయ ఏదైనా ఒకరోజు మానేయచ్చు ఆ రోజు బద్ధకం ప్రతిరోజు పరిగెడతాం ఆదివారం నాడు స్లోగా లేచి స్లోగా పనిచేసి స్లోగా వండి స్లోగా తిని ఓకే చెల్తా ఇది ఓకే అయితే హోంవర్క్లు చేయడానికి బద్దకించడం పిల్లలు రేపు 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 అని వాయిదా వేయటం ఇళ్ళు సర్దడానికి వాయిదా వేయటం ప్రయాణాలు వాయిదా వేసేయటం ఎవరినైనా వెళ్ళి పలకరించాలి అది వాయిదా వేసేయటం ఎవరికైనా మాట్లాడాలి అది వాయిదా వేసేయటం ఈ వాయిదాలన్నీ ఎందుకేస్తాము అవుట్ ఆఫ్ బద్దకమే అంతే ఇప్పుడు ఎవరు చేస్తారు లేదు అని అంటే దానివల్ల అంత ఇబ్బంది లేదు పర్వాలేదు అని అనిపించిందో అక్కడ పులి స్టాప్ పెట్టేస్తాం కాదు అవును నేను భర్తలు మడత పెట్టి సద్దటానికి బతుకమ్ నాకు అవునా అబ్బా మళ్ళీ సద్దాలా అనిపిస్తుంది అదొక బాధ ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క రకం ఉంటుంది చారు పెట్టి పోపేయడానికి బద్దకం అని చెప్పారు మొన్న ఎవరో చారు పెట్టేస్తాటనే చేస్తాట ఆ పై పోపు బద్ధకం కొత్తిమీర కట్ చేసి వేయడానికి బతుకం ఇవన్నీ పర్వాలేదమ్మా జీవించడానికే బద్ధకం అయితే ఎట్లా చెప్పు కదా అలాంటివి ఉండద్దు ముందు ఆలోచించండి అసలు ఏమైనా బద్ధకాలు ఉన్నాయా అని లేదా మన ఇంట్లో ఎవరికో బధకం మనకు తెలుసు మలబద్ధకం మరీ బాధండి దానికి ఆయన గురించి చెప్పటం లేదు జనరల్గా మనం ఏ ఏ పనులకి వాయిదా వేస్తున్నాము అనేది ఒక లిస్ట్ అంతే ఈ లిస్ట్లో ఏ పనులు వాయిదా వేయటం వల్ల మన జీవితం కుంటుపడుతోందో చూడండి లేదా మనం బద్ధకిష్లుగా గుర్తింపబడుతున్నామో చూడండి బద్ధకాలు మనకి తెలిసేలాగా ఉండాలి ప్రపంచానికి తెలిసేలాగా ఉండద్దు దానివల్ల ఏమవుతుందంటే మీ మీద ఇంప్రెషన్ పోతుంది పెన్సిల్ చెక్క చెక్కేస్తారు జనాలు మనం అంటే మన వ్యక్తిగత బద్ధకాలు అయితే ఓకే నారమ్మగారు వ్యక్తి కాదు జయ ఆరింటికి అలారం పెట్టుకున్నాం ఆరుకు వచ్చింది ఒక్క ఐదు నిమిషాలు పడుకోవచ్చు వ్యక్తిగత బద్ధకం ఆరుకు అలారం పెట్టుకుని తొమ్మిది లేవకూడదు ఒక పది నిమిషాలు ఒక పావు గంట ఒక ఇరవై నిమిషాలు ఓకే లోపల ఆరు నుంచి ఆరున్నర లోపల లేస్తే ఆరింటికి లేచినట్టే మీరు ఒక్కసారి ఆలోచించుకోవాలి ఏ ఏ పనులని ఇలా వాయిదా వేయటం వల్ల నేను ఎన్నిసార్లు చెడిపోయాను చెడిపోవడం అదేదో కాదు నా పనులు పాడైపోవటం నా టైం వేస్ట్ అయిపోవటం ఫ్రెండ్స్ అందరూ ఏదో ఒకటి అంటాం ఇంట్లో వాళ్ళు తిట్టడం వాళ్ళ పని ఏదో ఆగిపోయిందని వాళ్ళు ఇప్పటికీ దెపుతూ ఉండటం అవును మన వల్ల మన వల్ల నీ వల్ల నేను టెన్త్ క్లాస్ పరీక్షకు లేట్గా వెళ్ళాను అలాంటివి కదా అవును జన్మాంతం సాధిస్తారు వాటిని గుర్తుపెట్టుకోండి ముందు గుర్తించుకోండి టిక్ పెట్టండి ఆ పనులు ఆ పొరపాట్లు మళ్ళీ చేయకూడదు దానికి మన మనకి మనం ఎంకరేజ్ చేసుకోవాలి ఈ రోజున ఇదంతా మోటివేషన్ మీదే నడుస్తుంది మన జీవితం ఎవరో ఒకళ్ళు మనల్ని మోటివేట్ చేస్తూ ఉండాలి ఎవరు చేస్తాడమ్మా పూట పూటాను అంతే కదా ఎవరు చేస్తారు మనని మనం మోటివేట్ చేసుకోవాలి ఇప్పుడు మో ఈ మోటివేషన్తో వచ్చిన గోలు ఏంటంటే ప్రతిసారి ఏదో ఒక మోటివేషన్ కావాలి నా వెనకాల ఎవరో ఒకళ్ళు ఉండాలి నన్ను ఎవడో ఒకడు లేవ చేయాలి నన్ను ఎవడో ఒకటి పుష్ చేయాలి నేను ఎప్పుడు గోతలోనే ఉంటా ఈ బద్దగిస్తులు చెప్పే డైలాగ్ ఏంటో కదా మర్చిపోయాను మర్చిపోతారు కామన్ డైలాగ్ అదేంటి నువ్వు ఆ పంచే మర్చిపోయావు చిన్న చిన్న పనులను కూడా మర్చిపోయాను అనే పదాన్ని బాగా వాడేస్తాను వాడతారు నేను ఎప్పుడు గోతులోనే ఉంటా నేనెప్పుడు లోపలే పడుకుని ఉంటా మన దీన్ని పెంచేరు చెప్పేగా అంతే అంతే ఉంటా నన్ను ఎవడో ఒకటి సాధించి లాగండి లాగాలి ఎప్పుడు ఎంతసేపు ఎవరు చేస్తారు నువ్వెవడికి చేయిస్తావు నీలాంటి వాళ్ళేగా అందరూ అవును అవును కదా ముందు మనకి మనం సెల్ఫ్ హెల్ప్ ముందు లిస్ట్ చేసాం కదా ఎస్ ఒక చిన్న ప్రణాళిక పెట్టుకోండి ఇది స్టూడెంట్స్ నుంచి పెద్దవాళ్ళ వరకు ఉపయోగపడుతుంది జయ నాకు నేను చెప్పాను శిబాష్ శబాష్ వెరీ గుడ్ ఎంత బాగా చేసే ఇవాళ అనుకుంటాను జయ నాకరకు నేను మరి మా ఇంట్లో నన్ను శబాష్ అని వాళ్ళు ఎవరు లేరు ఇప్పుడు ఎవరంటారు శబాష్ అని బా ఇన్ టైం కొట్ట ఇప్పుడు మనం కరెక్ట్ టైంలో వీడియోలు అయిపోయినా శబాష్ బాగా కొట్టేసామంటానని నేను అవును మన టైం ప్రకారం అవ్వాలి ఎప్పుడు మనకి మనమే ఒక పరీక్ష మనకి మనమే ఒక లైను ఒక టైము పెట్టుకుని దాన్ని దాటడానికి ట్రై చేయాలి దీంట్లో ఈ బద్ధకాల్లో ఏమైనా చూస్తూ ఉండటం ఏమైనా చదువుతూ ఉండటం ఏదో ఒకటి ఫోన్లో మాట్లాడుకుంటూ ఉండటం తింటూ కూర్చోటం టీవీలు ఒకటి మోగుతాయి అది దానికి వేసి గుడ్లపకిచ్చి చూసుకుంటూ ఉండటం స్నానాలు చేయకపో స్నానాలు చేయరు లేవకపోవటం లేవకపోవటం స్నానాలు చేయకపోవటం ఈ వెరీ కామన్ ఆ కాస్త లాగి స్నానం చేస్తే తర్వాత పనులన్నీ అయిపోతుంది అంతే ఆ కాస్త లాగి బాత్రూంలోకి వెళ్తే చాలు ఆ మధ్యలో ఉండేదే ఆ ఉన్న టైం మీది పర్సనల్గా ఎవరిది వాళ్ళది మిమ్మల్ని మీరు ఎలా చూసుకోవాలనుకుంటున్నారో ఒకసారి ఆలోచించండి నాకు ఎప్పుడు మోటివేషన్ కావాలి అంటే నేనెప్పుడు మోటివేట్ చేస్తా అని ఆలోచించండి నువ్వు కూడా చేయాలి కదా ఒక ఒకరోజు చేయాలి మనం పిల్లల్లో చిన్న పిల్లల్లో అయితే రోజు చెప్పాలా రోజు చెప్పాలా అని ఏడుస్తారు చాలా మంది తల్లులు ఏళ్ల తరబడి చెప్పాలి ఏళ్ల తరబడి పిల్లలకి సుప్రభాత సేవ పవళింపు సేవ చేయాలి మనం చేయాలా వద్దా చేయాల్సింది రంగు ఏ రోజు కొత్త లే అని లేపాలి ఇంక పడుకో ఇంక పడుకో ఇంక పడుకో ఇంక పడుకో బచుకో అంటూ ఉండాలి కొన్ని ఏళ్ళ స్పీడ్ స్పీడ్ కానీ కానీ చెప్తున్నా నెల రోజులు చేసాం వాళ్ళకి ఇంకా అలవాటు అవ్వలేదు అనొద్దు ప్రతిరోజు ప్రతిరోజు తల్లులు లేవటం టైంకి బ్రష్ చేసుకోవటం చక్కచక్క ఒక పన్నెండు కాలం ఒకటి స్నానం చేసాక దేవుడి దగ్గర దండం పెట్టుకో నేను మొన్న నేర్పించాను నెల రోజులు అనకండి మీరు నేను చెప్పండి చాలా కాలం చెపితే కానీ అవి రావు మీరు బద్దకించకూడదు నేను నేర్పించి వదిలేస్తాను లాంటివి పెట్టుకోకండి ఇన్ టైం బాక్సులు తీసుకెళ్ళు మంచి నెండా వాటిల్ నింపుకో పట్టుకెళ్ళు సాక్స్ వేసుకో షూస్ సరిగ్గా పెట్టు సాయంత్రం రాగానే పుస్తకాల్లో సరిగ్గా పెట్టు అవసరిగా పెట్టు ఇవి సరిగ్గా పెట్టు షూస్ ఒక చోటు పెట్టు తిను తక్కువగా తొందరగా తిను చెప్పొద్దు చెప్తూ ఉండాలి అది చెప్పగా 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 ఎప్పటికో వస్తాయి ఇప్పుడు పిల్లలకి చెప్తాం మూగుళ్ళకి చెప్పాలంటే కష్టం కాదు చాలా కష్టం కదా అయినా సరే కొంతమంది బద్దకస్తులు ఉంటే చెప్పాలి వాళ్ళకి ఈ వీడియో పంపించాలి కూడా ఇది బాగుంది రమ్మారు రిఫరెన్స్ రిఫరెన్స్ చాలా అవసరం ఎప్పుడు సెల్ఫ్ హెల్ప్ చేసుకోండి దీనివల్ల ఏంటంటే మీరు ఒక టార్గెట్ పెట్టుకుని పనిచేయండి ఒక వారం పరీక్షలకు పది కొంత టైం ఉంది ఈ లోపల ఈ చాప్టర్ ఇంత ఈ చాప్టర్ ఇంత ఫినిష్ చేయాలని స్టూడెంట్స్ పెట్టుకుంటారు కదా అట్లా మన టైమ్స్ టైమింగ్ కూడా బద్దకాన్ని తగ్గించుకునేందుకు రోజుకొక నిమిషపు బద్ధకాన్నైనా తగ్గించడానికి ట్రై చేయండి పెద్దది చాలా గంటల తరబడి బద్ధకం అనుకోండి పావుగంట పావుగంట తగ్గించుకుంటూ రండి చిన్న గంట బద్దకమే మనకి రోజుకో నిమిషం చొప్పున తగ్గించినా ఒక రెండు నెలలు తిరిగేసరికల్లా మీ బద్ధకాలు తగ్గిపోతాయి ఎప్పుడు కూడా ఇతరులు నాకు చెయ్యి అందించాలి అన్న ఓతో ఉండద్దు చెయ్యి అందిస్తే పట్టుకోండి అందిస్తే కానీ నేను లేవననే గోతులో జీవితం మాత్రం వద్దు ఈ రోజున కుదరదు మనకి జనం తక్కువ ఉన్నారు ప్రవచనకర్తలు ప్రతిసారి మోటివేట్ చేయలేరు అంతేగా అప్పుడప్పుడు చేస్తారు అది కూడా మనం ఆన్ చేసుకుంటేనే లేకపోతే మన ఇంట్లో వాళ్ళు జొలపడరు కదా మీ ఇంట్లో ఉప్పు ఉందా మీ పేస్ట్లో ఉప్పుందా అని వస్తారా మన ఇంట్లో రారే రారు మీ పేస్లో ఉప్పుందా మీ ఒంట్లో బద్దకం ఉందా అని అడుగుతాడు ఎవరు అడగడు ఎవరు అడగరు మీ ఒంట్లో బద్దకం ఉందో లేదో మీరే కనిపెట్టాలి మన లోపల ఉన్న బద్దకాన్ని చర్చించండి ఈరోజు ఏంటంటే ప్రతిరోజు మనది చేసుకోవలసిన కాలం ఇది ప్రతి నిమిషము మనకి ఛాలెంజ్ ప్రతిరోజు ఒక కొత్తది ఏదైనా సాధించవలసిన రోజే వాటిని పోగొట్టుకోకండి ఈరోజు ఛాలెంజెస్ని పోగొట్టుకోవద్దు ఛాలెంజ్ అంటే అదేమో పృథ్వీరాజ్ చౌహాన్ లాగా అదేదో కొండెక్కుతామని చెప్తామా మనం కాదు కదా కాదుగా మనం రోజువారీ విషయాలైనా మనం అవుట్ చేయాలిగా వెరీ గుడ్ బాగా చేసాం వాళ్ళు ఇన్ టైం అయిపోయింది ఇన్ టైం ఆఫీస్లోకి వెళ్ళాం ఇన్ టైం ప్రాజెక్ట్ ఫినిష్ చేసాం ఏదో పని చేసుకున్నాం ఇన్ టైం పడుకున్నాం ఎస్ వేళకి తిన్నాం నువ్వు వేళకి తింటాము పడుకోవడం కూడా టఫ్ టాస్క్ లే కదమ్మా ఈ రోజున అవైనా చేయాలిగా ఇలా ఆలోచించండి టార్గెట్స్ విధించుకోండి చిన్న చిన్న గోల్స్ అచీవ్ చేసినప్పుడు సెల్ఫ్ అచీవ్మెంట్ జరిగినప్పుడు మీరు మిమ్మల్ని మీరు పొగుడుకోండి మీకు మంచి ట్రీట్ ఇచ్చుకోండి చక్కగా ఇవాళ నేను చాక్లెట్ తింటారు బాగా చేశాను నేను చాక్లెట్ తినండి మిమ్మల్ని మీరు మెచ్చుకుంటూ ముందుకు నడిపించండి బద్ధకానికి బాయ్ బాయ్ చెప్పండి అమ్మగారు నమస్తే నమస్తే జయ